అమ్మ నమస్కారం నమస్తే అండి అమ్మ చాలా మందికి మీరు కూడా ఇంతమంది ప్రివే చెప్పడం జరిగింది బ్రహ్మముహూర్తంలో లేసి అన్ని పనులు చేసుకోవాలి మినిమం స్టార్ట్ చేయాలి కొంతమందికి కొన్ని సందర్భాల్లో వీలు అవ్వకపోవచ్చు అందరికీ అన్ని టైంలో వీలు అవ్వకపోవచ్చు మరి ఏదైనా వెసులు వెసులుబాటు లాంటిది ఏమన్నా ఉంటుందా అలా చేసుకునే అవకాశం ఏమైనా ఉందా బ్రహ్మముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రహ్మదేవుడికి కేటాయించబడినటువంటి సమయం అది తెల్లవారుజాను అంటే మనకి సూర్యోదయానికి పూర్వము రెండు గడియల ముందని చెప్తారు పెద్దలు గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు నలభై ఎనిమిది నిమిషాలు రెండు ఘడియలు అంటే అంటే సూర్యోదయానికి పూర్వం నలభై ఎనిమిది నిమిషాల ముందర ఉండేటటువంటి ముహూర్తాన్ని మనం బ్రహ్మ ముహూర్తం అయితే బ్రాహ్మ ముహూర్తం ఓకే చిన్నప్పుడు కూడా చూడండి చదువుకునేటప్పుడు ఆ టైంలో లేచి తెల్లవారుజాము లేచి చదువుకోండి నాలుగు గంటలకి ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది బయట వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీరు ఒక్కసారి చదివితే మైండ్లోకి వెళ్ళిపోతుందని చెప్తారు అది నిజమే కదా రాత్రి పదిసార్లు చదువుతూ ఉంటాం అయినా ఎక్కదు ఎక్కకపోతే మనం ఏం చేస్తాం తెల్లవారుజాం లేస్తాం లేచి చదువుకుంటాం అప్పుడు నిజంగానే ఒక్కసారి చదివితే మైండ్కి వెళ్ళిపోతుంది బ్రహ్మదేవుడు భార్య సరస్వతీదేవి ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది అన్నమాట అందుకని బ్రా వాగ్దేవి యొక్క అనుగ్రహం కలిగితేనే కదా అంతా ఉండేది వాక్కు వచ్చేటటువంటిది జ్ఞానం వచ్చేది దేనికైనా కానీ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలగటానికి మనకి అనువైన సమయం అది మరి ఈ రోజున అందరూ సరే లేదు నేను చదువుకునే పిల్లల గురించి అలా చెప్పారు బాగుంది మరి మరి వేరే పనులు లేకపోతే కనుక ఏదో ఒక సంకల్పం నేను సంకల్పించుకున్నాను నాకు ఈ పని అవ్వాలని ఈ బ్రహ్మముహూర్తంలో లేచి నేను చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను అని అంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటేనండి పూర్వపు పరిస్థితులకు ఇప్పటికీ కొద్దిగా భిన్నంగా ఉన్నాయి అంటే దాని కాలమానాన్ని బట్టి మనం మార్చుకున్నాం పరిస్థితులు తలవారుజాన్ లేచేవాళ్ళు లేవటం రాత్రి త్వరగానే అంటే గూట్లో దీపం నోట్లో ముద్ద అనేవాళ్ళు ఎందుకు ఈ వెలుగు లేవు ఈ లైట్లు లేవు కదా చిమ్నీలు పెట్టుకునేవాళ్ళు పెట్టుకునేవారు చిన్న చిన్న బుడ్డీలు పెట్టుకునేవాళ్ళు ఆ బుడ్డి అంటే ఈ దీపం ఉండంగా ఈ దీపం అంటే ఏ దీపం సూర్యుడు ఈ దీపం ఉండంగా ఇల్లు చక్క పెట్టుకోమనేవాళ్ళు ఈ లోపలే ఈ సూర్యాస్తమయం లోపలే వీళ్ళు పనులన్నీ అయిపోతాయి అయిపోయి తినటం కూడా దాదాపుగా అయిపోయేది ఆ తర్వాత ఏదో చిన్న చిత్క పనులు చూసుకొని ఇక పెద్దలాడు ఎనిమిది గంటలు ఎప్పుడు కొడుతుందా అని ఏడింటికి పడుకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళని చెప్తారు మా నాన్నగారు మా వాళ్ళు కూడా పెద్దవాళ్ళ ఇంట్లో అలా పడుకొని నా మూడున్నర నాలుగింటికి లేవటం రాత్రి త్వరగా పడుకున్న పొద్దున్నే లేవటం తెలికవుతుంది అవుతుంది ఇప్పుడు మనం అలా కాదు మనకు జీవన శైలి మారిపోయింది మనం ఏం చేస్తున్నాము తొందరగా పడుకున్నాం వాళ్ళంటాం తొందరగా పడుకోవటం అంటే ఎన్ని గంటలు పడుకున్నట్టు పది గంటలకు పడుకుంటే రాత్రి పది గంటలకు పడుకుంటే చాలా తొందరగా పడుకున్నట్టు దాదాపుగా అందరూ పదకొండు పన్నెండు కాని ఎవరు పడుకోవట్లే అసలు అప్పుడు ఒక మనిషికి సగటుగా అంటే ఆరోగ్యం కోసమని డాక్టర్లు చెప్పేది ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండాలన్నారు సరే కనీసం ఆరు గంటలన్నా ఉండాలి కదా ఆరు గంటలన్నా నిద్ర లేకపోతే ఎలాగో ఏదో ఒకరోజు అయితే తట్టుకుంటాం రోజు తట్టుకోలేరు కదా అనారోగ్యం అయిపోతుంది మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండేది మరి ఏం చేయాలి అలాంటి వాళ్ళు ఏం చేయాలి రోజు లేవలేం కదండి అని అంటే మన వెసులుబాటు తెల్లవారుజాన లేచి రోజు చేయగలిగితే మంచిదే చాలా చాలా మంచిది అలాంటి పరిస్థితి లేదండి నాకు మరి నాకు ఈ యొక్క సంకల్పం సంకల్పించుకున్నాను నేను ఒక పని కావాలనుకున్నాను ఆ పని అవ్వాలి అంటే నేను బ్రహ్మముహూర్తంలో చేస్తే తెల్లవారుజామున మరి అవుతుంది అంటారు కదండి మరి ఏం చేయమంటారు ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి నలభై రోజులు మండలం అంటే కుదరదు అందుకని ఏం చేయాలంటే ఇరవై ఒక్క రోజుల పాటు తెల్లవారుజాన్ లేవటం లేచి మీరు ఇష్ట దైవం ఏదైతే ఉందో ఆ దైవాన్ని మీరు ఇష్టం పూర్తిగా మీకంటే సరస్వతీదేవి కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు అమ్మవారు కావచ్చు గణపతి కావచ్చు హనుమంతుడు కావచ్చు ఎవరైనా కనీశ్వరుడు కావచ్చు ఎవరిదైనా సరే ఆ తెల్లవారుజాన్ పూర్తి చేయండి సూర్యోదయానికల్లా పూజ అయినది అయిపోవాలి అయిపోతే ఖచ్చితంగా అది రిజల్ట్ అన్నది ఉంటుందండి నేను మా పెద్దమైన అత్తగారు వాళ్ళ అమ్మాయిని చూస్తున్నా కదా నేను అది చిన్నప్పుడు దానికి అలా అలవాటు అయిందంటే తనకి నాలుగు గంటలు లేచి సంగీతానికి వెళ్ళేది అలా అలవాటు అయ్యి అలవాటై తనకి ఇంకా మా తర్వాత కూడా ఇంకా నాలుగు గంటలకే లేస్తుంది ఇప్పుడు కూడా అంతే మూడున్నర నాలుగింటికి లేస్తుంది ఆరు గంటలకు తనకు పూజ అయిపోతుంది ఐదున్నర ఆ మూడున్నర నాలుగింటికి లేవటం కల్లా మడిగట్టుకొని కూర్చుంటుంది తను లలితా ఉపాసకురాలు అమ్మవారి పూజకు కూర్చుంటుంది ఐదున్నర ఆరింటి వరకు చేసుకుంటుంది ఆరు గంటలకి వాళ్ళ అత్తగారు వాళ్ళందరికీ కాఫీలు అవి ఇచ్చేసి మళ్ళీ ఆరు గంటల నుంచి సంగీతం క్లాసులు చెప్తుంది యుఎస్ వాళ్ళకి వాళ్ళందరికీ చెప్తుంది అనమాట ఆన్లైన్లో తను నిజంగా ఏదనుకుందో అవన్నీ అవుతున్నాయి వాళ్ళ పిల్లలందరూ కూడా తను బాగా బాగుండేది ఆ తర్వాత మధ్యలో కొద్దిగా సమస్యలు వచ్చాయి కుటుంబ సమస్యలు వచ్చి నడి రోడ్డు మీద నిలబడింది ఒంటి బట్టలతోనే మూడంతస్తుల బిల్డింగ్ కూడా అంత ఇచ్చేయాల్సి వచ్చింది వాళ్ళు వాళ్ళకి అంతా ఇబ్బందులు పడి అయినా అమ్మవారి పాదాలు లేదు లేకపోతే మళ్ళీ ఆ తల్లి మళ్ళీ ఈ రోజున చక్కగా పిల్లవాడు హైదరాబాద్లో మంచి ఉద్యోగము వాడు ఇండిపెండెంట్ హౌస్ తర్వాత ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు కారు బంగ్లాలు అన్నీ ఉన్నాయి వాడికి ఇద్దరు ఉద్యోగాలు భార్యాభర్త వాళ్ళు కూడా ఆ తర్వాత కూతురు అతనికి ఆ కూతురు యూఎస్లో కూడా బ్రహ్మాండమైన ఇల్లు కొనుక్కుంది అంత పిల్లలు సెటిల్ అయిపోయారు తను హాయిగా ఉంది అంటే నిదర్శనం చెప్తున్నాను నేను మనం చేస్తే ఎక్కడికి పోదు మరి రోజు చేయలేని పరిస్థితి ఉందండి అంటే ఇప్పుడు ఒక ఉద్యోగం ఉందండి నైట్ షిఫ్ట్ చేస్తారు వాళ్ళు పొద్దునే వస్తారు మూడు గంటలకు వస్తారు మూడు గంటలకు వచ్చినప్పుడు నాలుగు గంటలకి లే అంటే మళ్ళీ గంట సేపు నిద్ర సరిపోతుందా సరిపోదు సరిపోదు కదా మరి వాళ్ళు ఏం చేయాలి మరి అలాంటి వాళ్ళకి వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు చేయాలి అందుకని వాళ్ళకు కూడా మరి మాకు కూడా కోరికలు ఉన్నాయి కదా మరి ఆ కోరిక అంత తీరాలి మేము అనుకున్నటువంటి పని అంతా అవ్వాలి అనుకున్నప్పుడు ఒక ఇరవై ఒక్క రోజుల పాటు ఎవరు కుదిరితే వాళ్ళు అది భార్య కానీ భర్త కానీ ఎవరు కుదిరితే వాళ్ళు భగవంతుడి పూజ అనేటటువంటిది ఇష్టదైవం ఎవరైనా కానీ చేసుకోవటం వల్ల సత్ఫలితం అనేటటువంటిది ఖచ్చితంగా వచ్చి తీరుతుండండి అందులో అనుమానం ఏమీ లేదు విసులుబాటు ప్రకారం ఏ సమయంలో అయినా ఖచ్చితంగా ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు చేశారు ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు సంధ్యావందనం చేయాలి వాళ్ళు తెల్లవారుజాము లేవాలి వాళ్ళ ధర్మం అది ఎందుకంటే బ్రాహ్మణుడు ఎవరైతే గనక అర్ఘ్యం ఇస్తాడో సూర్యనారాయణమూర్తికి ఎవరైతే సంధ్యావందనం చేస్తాడో అదంతా కూడా లోకాని కోసం అనేది చేసేది చివరికి కూడా సర్వే జనా భవంతు అని చెప్పి కృష్ణార్పణం అంటారు అందరూ కూడా బాగుండాలి అని చెప్పి ఇద్దరు ఖచ్చితంగా ఇప్పటికీ అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు లేవలసిన ఉన్నారు ఒకడు బ్రాహ్మణుడు లేవాలి రెండవది అన్నదాతలు ఉన్నారు కదా వాళ్ళు లేవాలి మరి వాళ్ళు తెల్లవారుజాను లేవాల్సిందే లేచి పొలానికి వెళ్ళాలి పొలానికి వెళ్ళి ఆ పళ్ళన్ని చేస్తేనే కదా ఇప్పుడు మనం పళ్ళల్లో డబ్బులు పెట్టుకుంటే కడుపు నిండదుగా ఈ డబ్బులు తీసుకెళ్ళి బియ్యం కొనుక్కోవాలి మనం పచ్చి దాన్ని వండుకోవాలి తినాలి కదా అంతే కదా కాబట్టి అక్కడ రైతన్న కష్టపడితేనే అన్నదాత కష్టపడితేనే కదా అది కూరగాయలు కానీ పండ్లు కానీ లేకపోతే కనుక బియ్యం పప్పు ఉప్పులు ఏవైనా సరే రైతన్న పండించిన మనం తెచ్చుకోవాలిగా లోకక్షేమం కోసం వీళ్ళు మనందరి ఆకలి తీర్చడానికి అన్నదాతలు వీళ్ళు ఇప్పుడు కాదు ఎప్పటికీ లేవాల్సిందే లేచి లేవాల్సిందే వాళ్ళు లేచి మనకి పెడితేనే భిక్ష అంతే కదా చాలా థ్యాంక్ యూ